ఈ రోజు వీడియోలో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. లాక్డౌన్ టైంలో మీకు ఇది రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అదే మనం బ్యాంక్ వెళ్ళి చేసుకుంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు, తర్వాత పోస్ట్లో మనకి లెటర్ వస్తుంది, అప్పుడు పాస్పోర్ట్స్ అవి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే మనం ఇంట్లో ఉండి చేసుకోగలిగితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఎస్బీఐ ఆన్లైన్ అని సర్చ్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మీకు పర్సనల్ బ్యాంకింగ్ అని వస్తుంది. మీకు పోస్ట్లో కానీ కిట్ వచ్చి ఉంటే లాగిన్లోకి వెళ్దాము. లేదు, డిగ్రీ రాలేదు, ఇప్పుడే చేసుకుంటున్నామంటే యూజర్ రిజిస్ట్రేషన్ యాక్టివేట్ చేసుకుంటే ఒక మెసేజ్ వస్తుంది. ఈ వచ్చిన ఈ మెసేజ్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్ లేదా కిందనే యాక్టివేషన్ యూజర్ నేమ్ అన్నది కదా, కిట్ వస్తేనే యాక్టివేషన్ చేసుకోవాలి. యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుని నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ మీ పాస్బుక్ పైన ఉంటుంది, అది క్లిక్ చేయండి. తర్వాత సిఐఎఫ్ నెంబర్ కూడా క్లిక్ చేసుకోండి. బ్రాంచ్ కోడ్ కూడా క్లిక్ చేసుకోండి. బ్రాంచ్ కోడ్ ఒకవేళ కానీ మీరు మర్చిపోయి ఉంటే అది కూడా మీకు పక్కన ఆప్షన్ ఇస్తున్నారు, గెట్ యువర్ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్. అది అందులో క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ వస్తాయి, సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ కూడా వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్రాంచ్ సెలెక్ట్ చేయగానే కోడ్ వస్తుంది, అక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్, మీ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ ఇచ్చారో అదే నెంబర్ ఇక్కడ జాగ్రత్తగా టైప్ చేయండి. తర్వాత ఫెసిలిటీ రిక్వైర్డ్ అది కూడా, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం దాని గురించి ఆప్షన్స్ ఇచ్చారు. అందులోని ఫుల్ ట్రాన్సాక్షన్ పెట్టుకోండి. ఇక్కడ క్యాప్చర్ ఉంది, క్యాప్చర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా జాగ్రత్తగా టైప్ చేయండి. టైప్ చేసి అప్పుడు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మన ఏదైతే అకౌంట్కి ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసాం మొబైల్ నెంబర్, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ జాగ్రత్తగా టైప్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. ఈ మెసేజ్ రాకపోతే మళ్ళీ రీసెంట్ మెసేజ్ పెట్టుకోవచ్చు, కింద ఆప్షన్ ఇచ్చారు, అప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక 2 ఆప్షన్స్ వస్తున్నాయి. 2 ఆప్షన్స్లో ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం బ్యాంక్కి వెళ్ళి చేయించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర, నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేను చూస్ చేసుకుంటున్నాను. చూస్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటాను. సబ్మిట్ చేయగానే అప్పుడు మనకి ఇలాగ నెక్స్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం కిందన ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ టైప్ చేయాలి. టైప్ చేసేటప్పుడు ఫస్ట్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, తర్వాత వ్యాలిడ్ ఎక్స్పైరీ డేట్స్ అడుగుతున్నది, అవి కూడా కార్డ్స్ మీద ఉంటాయి. కార్డ్ హోల్డర్ నేమ్ టైప్ చేయండి, తర్వాత ఏటీఎం పిన్, నెక్స్ట్ క్యాప్చర్ కూడా జాగ్రత్తగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ ప్రొసీడ్ అని ఉంది, అది క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ముందుగా యూజర్ నేమ్ సెట్ చేసుకోండి. యూజర్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయండి. తర్వాత పాస్వర్డ్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇక్కడ క్యారెక్టరు, సింబల్స్, నెంబర్స్ ఉండాలి అందులో అంటుంది, అది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత నేను చేసింది కూడా తప్పని చెప్తుంది, అది కూడా నేను డిలీట్ చేసి వేరే నెంబర్ ఇస్తున్నాను. అక్కడ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే చూసారు మెసేజ్ వచ్చింది, సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అయ్యిందని, అయిపోయినట్టే. క్లిక్ చేసుకున్నాము, సక్సెస్ఫుల్గా వచ్చింది. క్లోజ్ చేయగానే ఇప్పుడు మళ్ళీ పర్సనల్ బ్యాంకింగ్ దగ్గరికి వెళ్ళి లాగిన్లోకి వెళ్దాము. లాగిన్లోకి పర్సనల్ బ్యాంకింగ్ ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని వచ్చింది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందాక టైప్ చేసిన యూజర్ నేము, పాస్వర్డ్ని టైప్ చేయండి. టైప్ చేసి లాగిన్ అయితే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఈ పేజ్లో మనము ప్రొఫైల్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ప్రొఫైల్ పాస్వర్డ్కి సంబంధించి హింట్ క్వశ్చన్స్, హింట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇలా మనం ఇంట్లో నుంచి మనం నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.